నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ తుఫాను ప్రభావంతో కాకినాడ ఉప్పాడ సముద్రం అలకొల్లలంగా ఉంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. కాకినాడ ఉప్పాడ రోడ్డును అధికారులు పూర్తిగా మూసివేశారు. ఈ రోడ్లో ఎవరు ప్రయాణించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని ఉప్పాడ సముద్ర తీరం నుంచి మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని మరిన్ని వివరాలు అందిస్తారు. ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ దూసుకొస్తుంది. ఇది రేపు మధ్యాహ్నానికి మచిలీపట్నం నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. మరోపక్క కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. అందులో భాగంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కాకినాడ రాజమండ్రి జిల్లాలో కూడా అలర్ట్ అయితే ప్రకటించారు. మరోపక్క కాకినాడ పోర్టు 4వ నెంబర్ హెచ్చరిక ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం మనం కాకినాడ ఉప్పాడ సముద్రం వద్ద ఉన్నాము. సముద్రం చూస్తాము, అలలు రాక్షసి అలలు ఎగిసి పడుతున్నాయి. మరోపక్క రేపు ఎల్లుండి కూడా దీని హెచ్చరికలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క ఉప్పాడ తీరంలో దాదాపుగా 15 గ్రామాల్లో అయితే ప్రజలైతే గంగపుత్రులు అయితే ఇక్కడ గంగమ్మ తల్లి నమ్ముకొని బ్రతుకుతున్నారు. మత్స్యకారులు వేట జీవనోపాధిగా అయితే బ్రతుకుతున్నారని చెప్పాలి. సుమారు 15,000 కుటుంబాలు అయితే ఈ సముద్రంలో ఇక్కడ వేటకు వెళ్లి జీవిస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆయా మండలాల ఆర్డీఓలను కలెక్టర్ అప్రమత్తం చేశారు. మరోపక్క ఇక్కడ ఏదైతే 15,000 కుటుంబాలను కూడా సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. అయితే రేపు తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. మరోపక్క డిసెంబర్ 7వ తేదీ వరకు అటు మత్స్యకారులు ఇటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మత్స్యకారులు ఎవరికి కూడా వేటకి వెళ్ళొద్దని తెలిపారు. నిన్న సాయంత్రమే మొత్తము ఈ 15 గ్రామాలకు సంబంధించి కొండపాపపేట అలాగే ఉప్పాడ ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 12,000 బోట్లు అయితే తీరాన్ని కూడా వచ్చి చేరుకున్నాయని చెప్పచ్చు. మరోపక్క రైతులు ఇప్పుడు ఏదైతే ఖరీఫ్ సీజన్ ఉందో ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతులు కూడా తమ వరి కోతలను కూడా వాయిదా వేసుకోవాలని అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అయితే చాలా వరకు కూడా వరి కోతలు పూర్తయ్యాయి. వారంతా కూడా ఏదైతే కళ్ళాల్లో ఉన్న ధాన్యం కూడా అంటే ఈ నిన్నంతా కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈదురుగాలులు తప్ప వర్షం అయితే లేదు. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వర్షం అయితే మొదలైంది. ఆ వర్షం ఇప్పటికీ కూడా కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. అయితే చాలా చోట ధాన్యం కూడా తడిసి మొదలైంది. అయితే తడిసిన ధాన్యం కూడా రంగు మారే అవకాశం ఉంది. మరో చోట ఇది కూడా ఏదైతే మొలకలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరోపక్క ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. మరోపక్క కాకినాడ నుంచి ఉప్పాడ ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఈ రోడ్ అంతా కూడా ఇటు ఉప్పాడ నుంచి కాకినాడకి షార్ట్ కట్ మాట చాలా వరకు మత్స్యకారులు అంతా కూడా చాలా మంది ఇదే రోడ్ని అయితే వాడతారు. అయితే ఈ రోడ్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు అయితే బ్లాక్ చేశారు. ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా చేశారు. హెవీ వెహికల్స్ కానీ అలాగే 2-వీలర్స్ అంటే కొంతమంది అటు ఇటు సంచరిస్తారు. వీళ్ళంతా కూడా ఈ మత్స్యకారులు ఇక్కడ ఉన్న తీర ప్రాంత మత్స్యకారులు కాబట్టి అక్కడక్కడ ఉన్నారు. వీళ్ళంతా సరదాగా సెల్ఫీలు దిగుతున్నారు. అది కూడా ప్రమాదమైన అధికారులు చెప్తున్నప్పటికీ కొంతమంది మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. మరోపక్క ఏదైతే వరి కోతలకు సంబంధించి అలాగే మత్స్యకారులు కూడా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితిలో అంటే ఇప్పటికే కాకినాడ కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్లకు కాల్ చేయొచ్చని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా చేశారని చెప్పచ్చు. అయితే రేపు మధ్యాహ్నానికి తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నారు. మరోపక్క ఇక్కడ జీవిస్తున్న 15,000 కుటుంబాలు అన్ని కూడా ఇక్కడ సమీపంగా ఉన్న ఏదైతే వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి అయితే చేర్పించారు. అట్ ద టైం ఇదే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. రైతులు ఎవరు కూడా ఆ చెట్ల వద్ద అలాగే పొలాల్లో కూడా ఉండకూడదని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. జరుగుతున్న ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అధికారులు అయితే ఆపరేట్ చేస్తారని తెలుస్తుంది. అందరూ సురక్షితంగా ఉండాలి. మరోపక్క కరెంటు స్తంభాలు చెట్లు కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దని చెప్తారు. మరోపక్క కరెంటు ఇబ్బంది అయితే వెంటనే కాల్ చేయాలి. దానికి సంబంధించి ఎలక్ట్రీషియన్ అధికారులను అలాగే అంతమందిని కూడా అధికారులందరినీ కూడా కలెక్టర్ అప్రమత్తమే చేశారు. అంటే కాకినాడ రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంటే ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. అందరూ కూడా సురక్షితంగా ఉండాలి. అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు అయితే చెప్తున్నారు. మనం చూస్తున్నాం సముద్రం కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఇక్కడ చాలా మంది సెల్ఫీలు దిగడానికి యువత కూడా ముందుకు వస్తున్నారు. అయితే చాలా ప్రమాదం అని చెప్తున్నప్పుడు కూడా ఆ యువత ఎవరు కూడా వినే పరిస్థితిలో లేరు.
మరొకటి ఈ ఔషధాన్ని చూడడానికి చాలా మంది ముందుకు రావడానికి చూస్తున్నారు తప్ప, కానీ అక్కడ పోలీసులు కూడా వాళ్ళని రానివ్వకుండా లోపలికి అడ్డుకుంటున్నారు. అలాగే ఇటువంటి సిచ్యువేషన్ లో బీచ్ లు కూడా వెళ్ళడానికి యువత అయితే ముందుకు వస్తున్నారు, వాళ్ళంతా కూడా అక్కడికక్కడ ఆపేస్తున్నారు పోలీసులు. ఇది ప్రస్తుతానికి తాజా పరిస్థితి. అయితే గంటకి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈదురుగాలు వల్ల చెట్లు కూడా నెలకొరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అవుతున్నారని చెప్పాలి. ఇదే తాజా పరిస్థితి. ఓటో స్టూడియో.